हाय फ्रेंड्स बागुन्नारा अंदरू नेनु चाला बागुन्नानु एंड मीर कूडा बागुन्नारनी अनुकुन्ना ई रोजु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु अदेंटि अंटे अंदरू इष्टपड़े चिकेन बिर्यानी मेबी वेजिटेरियन्स अयिते सारी बट इदि नॉन वेजिटेरियन सो चिकेन बिर्यानी अंदरिकी चाला इष्टं उंटुंदि कदा मा इंट्लो मा किड्स कूडा चाला इष्टं सो नेनु कोंचेम मीडियम स्पाइस यूज चेसी ఒక హాఫ్ కేజీ చికెన్తో హాఫ్ కేజీ రైస్తో బిర్యానీ చేస్తున్నాను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఆఫ్ కోర్స్ మీకు కూడా చేయడం వచ్చింటుంది బట్ నేను ఎలా చేస్తాను అంటే నేను ఇంకా బెటర్గా చేయొచ్చా లేకపోతే నేను మీకన్నా బెటర్గా చేశానా అని కూడా చెప్పొచ్చు కామెంట్స్లో సో అలా కామెంట్ చేయాలంటే మీరు ఒకసారి నా వీడియో చూడాలి కదా వీడియో చూస్తున్నారు కదా చికెన్ ఇది హాఫ్ కేజీ చికెన్ నీట్గా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కొట్టించుకొని తెచ్చుకోవాలి తెచ్చుకొని దాన్ని నీట్గా వాష్ చేసి ఒక 2-3 టైమ్స్ ఇలా రెడీగా పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఒక 300 ml కర్డ్ యూజ్ చేస్తున్నాను నేను ఆ కర్డ్ని చికెన్లో మిక్స్ చేసుకోవాలి సో మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఒకవేళ 1 kg చికెన్తో చేస్తూ ఉండుంటే ఒక 1/2 liter 600 ml వరకు పెరుగు యూజ్ చేయొచ్చు సో దాన్ని ఇలా కలుపుకోవాలి అండ్ కలుపుకొని ఇందులో ఒక 1/2 కట్ట కొత్తిమీర అండ్ ఫుల్ ఒక కట్ట మొత్తం పుదీనా మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఇదైతే బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే ఇలా ఒక్క ముక్కగా గ్రైండ్ చేసుకున్నాను ఇందులో నేను షాజీరా చెక్క లవంగ్ అండ్ స్టార్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి ఇలాచీ అన్నీ యాడ్ చేసి మిక్సీ చేసి ఇలా యాడ్ చేశాను మీరు బయట కొనుక్కొని మసాలానే వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కారం 1.5 spoon వరకు నేను యాడ్ చేసినాను అండ్ మీకు కావాలంటే బాగా స్పైస్ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండ్ పసుపు కూడా కొంచెం ఒక 1/2 spoon కన్నా కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను తర్వాత ఇంకా సాల్ట్ సాల్ట్ మీరు తెలుసు కదా మీ క్వాంటిటీని బట్టి టేస్ట్కి తగ్గట్టుగా సరిపోయేలా వేసుకోండి ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఒక గరం మసాలా పౌడర్ 1 spoon అండ్ ఒక 1/2 spoon వచ్చి జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ వచ్చి ఒక పెద్ద సైజ్ లెమన్ తీసుకొని నేను చూపించాను కదా అంత జ్యూస్ చేసి వేసుకోవాలి మీ దగ్గర చిన్న నిమ్మకాయలు అయితే కొంచెం ఎక్కువ జ్యూస్ కావాలి కాబట్టి ఒక 2 వరకు వేసుకోవచ్చు అండ్ ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేశాను ఇవైతే ఆనియన్స్ ఇవి ఒక 300 grams వరకు ఆనియన్స్ కట్ చేసి నేను ఫ్రై చేశాను అవి కొన్ని ఇందులో యాడ్ చేసుకొని కొన్ని సెపరేట్ పెట్టుకున్నాను అండ్ కొంచెం షాజీరా యాడ్ చేశాను అండ్ ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoons యాడ్ చేశాను అండ్ మసాలాలో వేసిన షాజీరా కాకుండా కొంచెం ఎక్స్ట్రా షాజీరా వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఫ్లేవరు బిర్యానీలో సో అవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ 1/2 kg ఆనియన్స్ వరకు కూడా వేసుకోవచ్చు అవి టేస్ట్ కోసం అండ్ ఇదైతే ఆయిల్ నేను ఒక 100 grams ఆయిల్ వరకు యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే 150 ml కూడా వేసుకోవచ్చు అంటే నేను కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి పక్కన ఒక దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక 3 hours అలా పెడితే ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ఒక 2 hours అని మినిమం మ్యారినేట్ చేయాలి ఇదైతే నేను రైస్ బాయిల్ చేయడానికి ఎసరు పెట్టాను కొంచెం ఒక 1.5 glass బియ్యం అంటే 1/2 kg కదా సో నేను ఒక 3 glasses కాదు ఒక 4 glasses వాటర్ అంటే గంజి వార్చాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పెట్టుకొని ఎసరు పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు కొంచెం చెక్క లవంగ్ ఈ బిర్యానీలో వేస్తాం కదా ఆ స్పైసెస్ కొన్ని వేసుకున్న ఫ్లేవర్ కోసం అండ్ పుదీనా ఆకులు ఇవన్నీ సో అవి వేడవగానే నానబెట్టి పెట్టుకున్నాను బియ్యం ఇది నార్మల్ రైస్ బాస్మతి రైస్ కాదు ఒక 1 hour నానబెట్టిన తర్వాత లేదా 1/2 hour నానబెట్టిన అవి రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం పొడి పొడిగా రావాలని కొంచెం లెమన్ అండ్ 1 spoon ఆయిల్ కూడా యాడ్ చేశాను ఆ రైస్లో సో ఇప్పుడు ఇది బాయిల్ కావాలి అండ్ నేను సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అంటే ఇందులో యాడ్ చేసామనుకోండి కర్రీలో తక్కువ సాల్ట్ వేసుకోవాలి రైస్కి పడుతుంది కదా అని చెప్పేసి సో మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇలా ఒక బాయిల్ రాగానే రైస్ని వంచేసుకోవాలి గంజి అండ్ రైస్ ఇలా పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్కి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం ఫుల్గా లేయర్స్ లాగా ఇది 1/2 kg కాబట్టి నేను 1 layer వేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ లేయర్స్ వేసుకోవచ్చు
అప్పుడు దానిపైన ఇంకా మనం కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి ఇలా యాడ్ చేసుకోవాలి రిమైనింగ్వి అండ్ దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెయ్యి నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని ఇది చూసారా చపాతి పిండి మైదా కానీ గోధుమ పిండి కానీ కలిపేసి దాన్ని ఇలాగా దమ్ పెట్టడానికి నేను పెడుతున్నాను అన్నమాట సో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మనం దమ్ పెట్టడానికి లిడ్ దీనిపైన ఫిట్ చేస్తాము ఇంకా ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ నేను జస్ట్ వీడియో కోసం అని కొంచెం యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వేయకపోతేనే మంచిది యాక్చువల్గా సో పెట్టేశాక దమ్ కోసం ఇలా లిడ్ని అటాచ్ చేసేస్తాము ఇక్కడ లిడ్కి చిన్న హోల్ ఉంది అందుకే నేను అక్కడ కూడా కవర్ చేసేస్తున్నాను ఈ పిండితో సో ఇంకా వేపర్ అనేది బయటికి రాదు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తాను ఇలా 1 నిమిషం హైలో ఉంచి హీట్ అయిపోగానే నేను సిమ్లో పెట్టేస్తాను 1/2 అవర్ అలా సిమ్లో ఉడికిస్తాను అన్నమాట సో మంచిగా పీసెస్ రైస్ మొత్తం కంప్లీట్గా 1/2 అవర్లో ఉడికిపోతుంది మొత్తం సిమ్లోనే ఉంటుంది సో 1/2 అవర్ క్వాంటిటీని బట్టి అన్నమాట సో కావాలంటే మీరు ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు మీ అండ్ మీ క్వాంటిటీని బట్టి అది తర్వాత ఇప్పుడు నేను ఇదైతే చాలా మందపాటి గిన్నె అందుకే నేను డైరెక్ట్ పెట్టాను లేదంటే మీరు ప్యాన్ పైన పెట్టి పెట్టుకోవాలి అండ్ ఇది నేను అలా స్టవ్ ఆఫ్ చేసేసినాక ఒక 15 మినిట్స్ అలానే వదిలేసాను మూతీయకుండా సో కంప్లీట్గా బాగా సాఫ్ట్గా పీసెస్ అండ్ రైస్ కూడా బాగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో అండ్ ఫుడ్ కలర్ వేయడం వల్ల కలర్ఫుల్గా మంచిగా వచ్చింది అండ్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయినాయి అండ్ రైస్ కూడా అంటే ఇలా అతుకుపోకుండా ఇది బాస్మతి రైస్ కాదు కదా అయినా కూడా నార్మల్ రైస్ అయినా కూడా చాలా బాగా పొడి పొడిగా వచ్చింది సో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో చేసుకున్న బెస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడం అన్నమాట రైతా ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసేస్తే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు సో మీకు ఈ వీడియో నచ్చింది కదా సో తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి డెఫినెట్గా నచ్చుతుంది వీడియో చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.